రాజయ్య సార్ వస్తానన్నాడు, ఇంకా రాలేదు. పానం సుస్థిగుంది, జరేమన్నా గోళీలు గిట్టిస్తాడు అనుకుంటే ఇంకా రాకపాయే. ఆ రామ్ రామ్ బియ్యా, ఆదిల్నే వచ్చిండు. గుడ్ నేమ్. ఆ మార్వి, గుడ్ నేమే బియ్యా. వాట్ ఇస్ యువర్ నేమ్? ఏంది నా పేరు అడుగుతున్నావా? నేను బియ్యా. తానియా. తానియా? తానియా కాదు బియ్యా, మంగ్లీని. సారీ. మర్చిపోతారు, మళ్ళా సార్ చెప్తారు. అసలు ఎంత లేట్ వచ్చినావో తెలుసా బియ్యా నీకు? సారీ ఫర్ ద డిలే, కొంచెం లేట్ అయింది. సరే వస్తే వచ్చినావు గానీ లేట్గా వచ్చినట్టే తొందరగా అయితే పోవు కదా. ఆకస్మికంగా పోడు ఉండదు. నా డౌట్లు అన్ని చెప్పే పోవాలి. చెప్పే పోతాం, ఏదో ఆకస్మిక పోవాల్సిన అవసరం లేదు. ఓకే మరి మాట తప్పవుగా. తప్పకుండా, డెఫినెట్ గా. నాకు ఈ నడుమ టైం కి అన్నం తినాలనిపిస్తుంది, టైం కి నిద్రపోవాలనిపిస్తుంది. ఏం బీమర్ అంటావు? ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్. గిదేం బీమారి బియ్యా, చాలా పెద్దవి చెప్తున్నావు. పేరు? మాకు అవకాశం ఇవ్వండి. సరే చెప్పు డాక్టర్ సార్. కారణాలు ఏదైనా కావచ్చు. కారణాలు తెలవకనే కదా వచ్చిన, చెప్పు నాకేమైందో. నువ్వేమో దాస్తున్నావు. దాపరికం ఏం లేదు. మరి చెప్పు బియ్యా చెప్పు. అంటే కాంప్లికేటెడ్ కేసు అన్నట్టు. అది కూడా కాంప్లికేటెడ్ కేసా? ఇదేం బీమారి బియ్యా, కొత్తదా ఏంది? భయానికి గురి కావాల్సిన అవసరం లేదు. కాంప్లికేటెడ్ అంటావు, భయం అంటావు, అసలు నాకేమైందో చెప్పు బియ్యా చెప్పు. చిత్తశుద్ధి లేకపోవడం వల్ల. నువ్వు సూపర్ బియ్యా, ఎవ్వరు చెప్పని నిజాన్ని చెప్పినావు. నువ్వు మంచి డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. రింగు రింగు బిల్ల, రూపాయి దండ దండ కాదురా, తామర మొగ్గ మొగ్గ కాదురా, మొదిక నీడ నీడ కాదురా, నిమ్మల బావి బావి కాదురా, బచ్చల కూర కూర కాదురా. నేను మాట్లాడాపో, మా వాతేకరుని నేను ఆడుకోవాలి. అమ్మా, నేను ఆడుకోవాలి బియ్యా, నేను మాట్లాడని ఇవాళ లీడర్ల తోటి. రింగు రింగు బిల్ల, రూపాయి దండ దండ కాదురా. సారీ, కరెక్ట్ గా. ఏంది పట్టు వదలని విక్రమార్కుడు లెక్క అస్సలు వదులుతలేవు. చెప్పేందో. ప్రమాదం ఉంది. ఏంది ఆడుకుంటే ప్రమాదమా? నాకెందుకో అనుమానం కలుగుతా ఉంది. ఏంది ఏదో చెప్పు, నాకు కూడా భయం అవుతుంది మస్తు. ఇంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకుంటే మాయ గాని, నేను అట్లనే ఆడుకుంటా. మీ ద్వారా ఈ నగర ప్రజానీకానికి కూడా తెలియచెప్పాలన్నటువంటి ఆలోచనతోనే. ఈ నగరానికి ఏమైంది? రాష్ట్ర ప్రజానీకాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నటువంటి. ఏమైందో చెప్పు. తెలియదు కాదు, మెట్రో రైల్ అనేది తెలుసు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గయ్యే కడుతుండ్రు. దాన్ని ఆపాలనేటువంటి కుట్రతోనే. ఎందుకు బియ్యా, ఎందుకు ఆపుతున్నా? ఈ మెట్రో రైల్ నిర్మాణాన్ని ఆలస్యం చేసి. ఆలస్యం చేసి రవాణా సౌకర్యాన్ని నగర ప్రజలకి అందుబాటులో రానికుండా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే. ఎందుకు బియ్యా గింత కుట్రా? చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అయినా ఖర్చుతో నీకెందుకు బియ్యా, గది సర్కార్ చూసుకుంటది కదా. ఖజానా పైన భారం పడుతుంది కాబట్టి. మెట్రో రైల్ అంటే నాకు మస్తు ఇష్టం. ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని మస్తు ఎదురు చూస్తున్నా. అయినా మీ రాజకీయాలు ఏందో ఏమో.